करोना वायरस मीद पोराटम अलागे लॉकडाउन कोनसागिंपु लेते सड़िंपुलु दशल वारीगा ई विषयाल मीद मुख्यमंत्रुलतो प्रधानी नरेंद्र मोदी जरिपे नालुगव समावेशं अनेक प्रत्येकतलु उन्नायि दींट्लो ఒకటి करोना वायरस मीद पोराटंलो ఒక దశకొచ్చి కొంచెం దాని మీద సమీక్షగా మాట్లాడుకోగలిగిన స్థితిలోకి దేశం ప్రవేశించింది అలాగే రికవరీ శాతం పెరిగింది మరణాల శాతం ప్రపంచం కంటే తక్కువగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా ఉంది ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో అని ఇలాంటి వివరాలు మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి రెండోది ఈ సమావేశంలో హోమ్ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు మూడోది ఈ సమావేశంలో మాట్లాడే ముఖ్యమంత్రులకు సంబంధించి 9 మంది పేర్లు ముందే ఖరారు చేశారు ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి విజయన్ హాజరు కావట్లేదు కాలేదు అని చెప్తున్నారు ఆయన బదులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు ఎందుకంటే ముందే మాట్లాడే సమయం లేదని తెలుసు రెండోది అభిప్రాయాలు రాసి పంపమన్నారు మేము అభిప్రాయాలు పంపామని మిగిలిన రాష్ట్రాలనే అభిప్రాయాలు పంపించాయి ఆ 9 మందిలో బీహార్ గుజరాత్ ఒరిస్సా లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి మిగిలిన ఎక్కువ భాగం చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈసారి అవకాశం హర్యానా కూడా ఉంది ఈ నాలుగు కాకుండా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ మేఘాలయ పాండిచ్చేరి ఇంకో రాష్ట్రం వీటికి అవకాశం ఇచ్చారు ఈ 9 రాష్ట్రాలకు వాళ్ళు మాట్లాడారు వీళ్ళలో ఒక మేఘాలయ ముఖ్యమంత్రి మాత్రం కొనసాగించాలన్నారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అందరితో మాట్లాడి కొనసాగించాలో లేదో చూడండి అన్నారు ప్రధాని ప్రసంగంలో మాత్రం రెండు మూడు సూచనలు చేశారు ఆయన సంకేతాలు కనిపిస్తున్నాయి ఒకటి ఈ కరోనా వైరస్ మీద పోరాటం అనేది ఇప్పటికిప్పుడు ఏమీ అయిపోయేది కాదు ఈ దీర్ఘకాలం కొనసాగుతుంది దీనికి మనం సిద్ధం కావాలి అదే సమయంలో దీని ప్రభావం అనేది ఆర్థిక వ్యవస్థ మీద పడి దీర్ఘకాలంలో దెబ్బతినకుండా ఉండాలంటే ఆర్థిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి కాబట్టి కరోనా మీద పోరాటం ఆర్థిక పరమైన మళ్ళీ పునరుజ్జీవం అన్నది ఏకకాలంలో జరగాల్సి ఉంటుంది అలాంటి విధానం మనం తీసుకోవాలి అన్నది ఆయన చెప్పారు ఇంకోటి ఎవరు కూడా అతి విశ్వాసంతో ఉండకండి అలాగే కరోనా సోకిన వాళ్ళని ఏదో నేరస్తులుగా చూడకండి అని కూడా చెప్పారు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అప్రమత్తంగా ఉండాలి భవిష్యత్తులో దూరంగా ఉండడం అనేది ఇంకా చాలా కాలం పాటించాలి మాస్కులు ఇట్లాంటివన్నీ కూడా కీలకమైన సమయాల్లో మనం వాడుకోవాల్సి వస్తుంది 2 గజాల దూరం అనేది మనలో ఒక భాగంగా మనం అలవాటు చేసుకోవాలి అప్రమత్తత ఏమాత్రం తగ్గకూడదని సావధాన్ హటే దుర్ఘటన దుర్గతి ఘటే అనే ఒక హిందీ ఇది కూడా చెప్పారు అంటే ఎప్పుడైతే మనం సావధానంగా అప్రమత్తంగా లేమో అప్పుడు అపాయాలు వచ్చి పడతాయి అనే ఒక హెచ్చరిక కూడా చేశారు కాబట్టి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలంటే దశల వారీగా దీన్ని ఎలా చేయాలి ఎదుర్కొంటూ నివారిస్తూ నిరోధిస్తూనే మిగిలిన రంగాల్లోకి ఎలా ఉండాలి దీని మీద అందరి సలహాలు తీసుకొని ముందడుగు వేస్తాము అన్న సంకేతం ఆయన స్పష్టంగా చెప్పారు అలాగే రాష్ట్రాల్లో ఎక్కడన్నా కొంచెం ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళని మేము ఏదో దోషులుగా చూడము వాళ్ళ వైఫల్యంగా మేము భావించము అలా అనుకోవాల్సిన అవసరం లేదనే ఒక మాట కూడా ప్రధాని చెప్పారు మాట్లాడిన ముఖ్యమంత్రుల్లో వాళ్ళ సూచనలు చేసినా ఎక్కువ మంది మాట్లాడి చేయాలి అని ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మిగిలిన దేశంలో మే 3 వరకు అయితే మే 7 వరకు ఉంటుందని ముందే ప్రకటించారు కాబట్టి ఆ లోపల అయితే ఏం సడలింపులు ఉండవని వైఖరితో తెలంగాణ ఉంది అందుకని 20వ తారీఖున కేంద్రం ప్రకటించిన సడలింపులు కూడా తెలంగాణ పెద్దగా తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వముకు సడలింపులు ఇవ్వాలి హాట్స్పాట్స్ కానీ చూడటానికి వాళ్ళు ఆ వైఖరి తీసుకున్నారు కానీ ఈ తీసుకున్న తర్వాత కర్నూలు గుంటూరు శ్రీకాళహస్తి శ్రీకాకుళం ఇలాంటి చోట రావడం అన్నది కొంచెం అక్కడ ఆందోళన పెంచింది నిజానికి ప్రధాని మాటల్లో ఇలా ఆంధ్రాలో జరుగుతున్న వివాదాలకు ఒక సమాధానం కూడా ఉంది ఎలా ఉంది అనేది నేను ఇంకోసారి మీకు ఇంకో దాంట్లో నేను చెప్తాను
కాబట్టి ముఖ్యమంత్రుల సమావేశం సంకేతం ఏంటంటే దశల వారీగా సడలింపుకు తప్ప ఇంకేదో నిరవధికంగా కొనసాగించడం అన్నది కేంద్రం యొక్క ఎజెండాలో లేనట్టుగా ఉంది. ఈ సమావేశంలో కూడా దాని మీద సూచనలు తీసుకోవడానికి అలాగే లిఖితపూర్వకంగా తెప్పించారు కాబట్టి అవి కూడా చూసి కేంద్రం నిర్ణయాలు బహుశా శాఖల వారీగా దశల వారీగా పెట్టవచ్చు. వారం చివరిలో అంటే శనివారం అట్లా ప్రధాని మళ్ళీ జాతీయ ఉద్దేశించి మాట్లాడతారు, అందులో ఈ విధానం ప్రకటిస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఇటు కింది స్థాయిలో వలస కార్మికులు లేకపోతే అసంఘటిత కార్మికులకు పనులు తిండి లేని పరిస్థితి ఒకవైపు, అటు కార్పొరేట్ రంగము ఎగుమతి వ్యాపారస్తులు లేకపోతే ఇంకొకరు వాళ్ళకు నష్టం వస్తుందని వాళ్ళు చేస్తున్నది ఒకటి, మూడవది ఐరోపాలో కూడా చాలా దేశాల్లో నెమ్మది నెమ్మదిగా సడలించడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు దశల వారీ సడలింపు వైపే మనం నడుస్తాము. కానీ ఉన్న చోట మటుకు ఖచ్చితంగా అమలు చేయాలి అన్నది కూడా, ఈ రెండు కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏకపక్షంగా లాక్డౌన్ పొడిగిద్దాం అనే వైఖరికి పెద్దగా ఈ సమావేశంలో ఎక్కడ మద్దతు వచ్చినట్టుగా కనిపించదు. కానీ ఆ రోజు వరకు గట్టిగా అమలు చేస్తే వచ్చే వారం వరకు ఈ ఫలితాలు మరింత గట్టిపడతాయనేది మటుకు చెప్పుకోవచ్చు. ఇంకోటి, వ్యాధి సోకిన వాళ్ళ నేరస్తులుగా చూడొద్దు అని చెప్పటం అనేది కూడా ముఖ్యమైన అంశం.